అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ గొడుగు, రచన సిడిఎస్ రామయ్య గారు. ఇక కథలోకి వెళ్దాం. పరంధామయ్య పంతులు రోడ్డు మీద నడుస్తున్నారు. సాయంకాలం నీరెండలో చురుకుదనం లేకపోయినా ఆయన చేతిలోని గొడుగు ఆయనకున్న నెరిసిన బట్టతలకు నీడనిస్తూ ఉంది. సగం అరిగిపోయిన చెప్పులు కాస్తంత కిర్రు కిర్రు చప్పుడు చేస్తూనే ఉన్నాయి. మనిషి నీరసంగా కనిపించినా శరీరంలో అంతగా వార్ధక్యం కనిపించలేదు. ఆయన వెన్నంటి నలుగురు కుర్రాళ్ళు, అందరూ 15 ఏళ్లలోపు వారే, నడుస్తున్నారు. ఒకరి చేతిలో పూలమాల ఉంది. బజారు వీధిలో నడుస్తూ ఉండగా పంతులు గారు, ఈరోజుతో రిటైర్ అవుతున్నారు తెలుసా అని ఎవరో ఎవరితోనో అంటున్న మాటలు ఆయన చెవిలో పడ్డాయి. సంతోషిస్తున్నట్లు ఆయన పెదిమల మధ్య చిన్న నవ్వు. తను రిటైర్ అవుతున్నానని తెలిసినా 1 గంట క్రితం వరకు పరంధామయ్య పంతులు స్కూల్లో పాఠాలు చెబుతూనే ఉన్నారు. అంతలో సభ ఏర్పాటైందనే పిలుపు వచ్చింది. స్కూలు ఆవరణలో ఏర్పాటైన వీడ్కోలు సభకు ఆ ఊరి ప్రముఖులు కొందరు హాజరయ్యారు. వాళ్లలో చాలామంది తన వద్ద పాఠాలు చెప్పించుకున్నవారే. అందులో మరో విశేషం ఏమిటంటే ఆనాటి సభకు డిఈఓ రాధాకృష్ణ గారు హాజరు కావటం. ఆ స్కూలు పిల్లలందరూ ఆనాటి సభకు హాజరయ్యారు. కానీ చాలామంది పిల్లల ముఖాల్లో కళాకాంతులు లేవు. సభకు అధ్యక్షత వహించిన పంచాయతీ ప్రెసిడెంటు, హెడ్ మాస్టరు, మరికొందరు మాస్టర్లు ఇంకా ఎందరో మాట్లాడారు. ఆఖరుగా డిఈఓ గారు మాట్లాడుతూ బాధ్యత గల మాస్టారుగా తను చేసిన సేవను వర్ణించారు. తన సేవ ఎంతో ఉదాత్తమైందని, తన చేత చదువు చెప్పించుకున్న వాళ్ళెందరూ నేటికి గొప్ప గొప్ప వాళ్ళైపోయారని పొగిడారు. ముగింపులో తను కృతజ్ఞత చెప్పుకోబోయి మాట్లాడారు. ఏవో కొన్ని మాటలే. బజారు వీధిలోని దుర్గమ్మ దేవాలయపు గాలి గోపురం నీడ ఆయనకేం కొత్త కాదు. ఆ నీడ కనిపించగానే చెప్పులు విడిచి గొడుగు మూసి 5 నిమిషాల పాటు మౌనంగా ప్రార్థించారు. మళ్ళీ అదే నడక. అనసూయ ఆ పిలుపు విని వంటగది నుండి బయటకు వచ్చింది. అనసూయమ్మ పంతులు గారి భార్య. ఆయన లోపలికి వచ్చి చెప్పులు విడిచి అక్కడే ఉన్న మేకకు గొడుగును తగిలించారు. పిదప కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకోబోయి కండువా అందుకున్నారు. అప్రయత్నంగా ఆయన చూపులు గుమ్మం అవతల నిలుచున్న కుర్రాళ్ల వైపు నిలిచాయి. వాళ్ల ముఖాలలో విచారం పొట్టు వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. మరో కుర్రాడు పూలదండను ఆయనకు అందిస్తూ, సార్, మీరు లేని ఆ స్కూల్లో మేం వెళ్ళి చదువుకోలేము అన్నాడు బొంగురుపోయిన గొంతుకతో. స్కూల్లో లేకపోతేనేం, నేనిక్కడ నుండి ఎక్కడికి వెళ్ళనుగా. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా క్రమంగా వెళ్ళి శ్రద్ధగా చదువుకోండి. నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. వెళ్ళి రండి అని బుజ్జగింపుగా చెప్పి వాళ్ళని పంపించేశారు. కానీ ఆయన గుండెల్లో ఏదో బరువు, బాధ. పిల్లల మధ్య జీవితం గడిపే రోజులు ఇక లేవు. ఆ చిరునవ్వుల మధ్య అనుభూతులు పొందే కాలం ఇక రాదు. బరువుగా వచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చున్నారు పంతులు. కళ్ళ పొరలకి తడి చేరటం వల్ల కళ్ళజోడు ఉన్నా మసగబారినట్లనిపించింది. కళ్ళజోడు తీసి దాన్ని బట్టతో తుడవబోయి తన కళ్ళు కూడా ఒత్తుకున్నారు. కాలం ముగిసిందనే పేరుతో చేస్తున్న ఉద్యోగం కూడా పోయింది కదా, ఇక ఏం చేద్దామనుకుంటున్నారు అని దిగులుగా ప్రశ్నిస్తూ భర్త చెంతే కూర్చుంది అనసూయమ్మ. ఆలోచిద్దాం అన్నారు ఆయన. ఆయన మాటల్లో పెరిగిదనం కనిపించలేదు. రిటైర్ అయ్యే నాటికి ఆయన జీవితకాలంలో 30 ఏళ్ల కులమానం మాస్టారిగిరిలోనే గడిచిపోయింది. తండ్రి ఆస్తి ద్వారా 2 ఎకరాల భూమి, ఆ పెంకుటిల్లు ప్రాప్తించినా తను పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసేసరికి ఉన్న భూమి కాస్త హరించుకుపోయింది. ఇక మిగిలింది ఆ ఇల్లు. పెద్ద కొడుక్కి పెళ్లి చేయబోయి ఆ ఇల్లు కూడా 3000 తనఖాలో నిలిచిపోయింది. వాడికి పెళ్లి చేసిన తర్వాత ఉద్యోగరీత్యా భార్యతో బొంబాయికి జారుకున్నాడు. ఇక 2వ సంతానం లక్ష్మి. దానికి పెళ్లి చేయాల్సిన వేళ దగ్గర పడింది. ఇంతవరకు కొడుకు చేత ఏ ఆదరణ పొందలేగనే తన సంపాదన మీదనే నిలబడగలిగాడు. ఇక మీదట తన సంపాదన అంటూ ఏదీ లేదు. ఏం చేయాలి? ఫండ్ మూలంగా వచ్చే 25,000తో లక్ష్మి పెళ్లి బాగా జరిపించేయచ్చు. కానీ ఆ తర్వాత తనకంటూ మిగిలేదేమిటి? తను, తన భార్య ఎలా జీవించాలి? కొడుకు ఆదరణను ఎదురు చూడడం సబబేనా? దేవాలయం నుండి తిరిగి వచ్చిన లక్ష్మి పలకరింపుతో పంతులు గారి ఆలోచనలకు అంతరాయం కలిగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి బయట మోటార్ బండి ఆగిన చప్పుడైంది. ఎవరో తలుపు కొట్టారు. పరంధామయ్య గారు వెళ్ళి తలుపు తీశారు. స్కూల్కి విచ్చేసిన డిఈఓ రాధాకృష్ణ గారు, మీరా సార్, రండి లోపలికి రండి అంటూ ఆదరంగా ఆహ్వానించారు పంతులు గారు. అనసూయమ్మ, లక్ష్మి మరో గది నుండి బయటకు వచ్చి ఇంటిలోకి వస్తున్న కొత్త వ్యక్తిని పరామర్శగా చూడసాగారు. ఆ యువకుడికి 25 ఏళ్లు పైబడి ఉంటాయి. దృఢంగా, బలంగా కళ్ళజోడు పెట్టుకుని చక్కగా ముస్తాబై ఉన్నాడు. కాస్త నల్లబడ్డట్టున్నా కళాకాంతి బాగానే ఉన్నాయి. ఆవిడ నా శ్రీమతి, పరిచయం చేశారు పంతులు గారు.
నాకు తెలుసు, నమస్కారం తల్లి అన్నాడు. మా అమ్మాయి లక్ష్మి. లక్ష్మి అని ఆశ్చర్యంగా ప్రశ్నించుకుంటూనే ఆమె వైపు కళ్ళార్పకుండా చూశాడు రాధాకృష్ణ. లక్ష్మి బాగా పెరిగింది, ఆనందంగా నవ్వుతూ అన్నాడు. అంటే మీకు లక్ష్మి గురించి? అనుమానంగానే తడబడుతూ అడిగారు పంతులు. మాస్టారు అని పిలుస్తూ తన కళ్ళజోడు చేతికి తీసుకుని, మీరు నన్ను గుర్తుపట్టలేదు అని ఆందోళనగా ప్రశ్నించాడు తను. రిటైర్ అయిపోయాను కదా, ముసలితనం, ఏది గుర్తుండి చావదు నాయన అన్నారు పంతులు గారు. నేను మీ కిట్టిగారిని, చిన్నతనంలో నాకు అన్నం పెట్టి పోషించి చదువు చెప్పించిన మీ ఇంటి పనిమనిషి రత్తమ్మ కొడుకుని. రత్తమ్మ పేరు చెప్పగానే విషయం అర్థం చేసుకోవడానికి అనసూయమ్మకు అట్టేసేపు పట్టలేదు. 17 ఏళ్ల క్రితం మొగుణ్ణి పోగొట్టుకున్న రత్తమ్మ తనింట్లోనే పనిమనిషిగా ఉండేది. ఆమె కొడుకు కిట్టిగాడు, కృష్ణ అని ఎవరూ పిలిచేవారు కాదు, ఆమెతోనే ఉండేవాడు. వాడు ఇంటి పనులు ఏవైనా చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో పరంధామయ్య ఇంటి స్థితి కాస్త మెరుగ్గా ఉన్నందువల్ల ఆ తల్లి కొడుకులకు అంత అన్నం పెట్టడం వాళ్ళకి కష్టమనిపించలేదు. కిట్టిగాడిలో చదువు ధ్యాస ఉందని గ్రహించిన పంతులు గారు తన స్కూల్లోనే వారిని చేర్పించారు. వాడు 5వ తరగతి చదువుతుండగా మాయరోగం వచ్చి రత్తమ్మ కళ్ళు మూసింది. కిట్టిగాడు దిక్కులేని వాడయ్యాడు. అయినా వాడి మంచి గుణం, తెలివి, చురుకుదనం పంతుల్ని ఆకర్షించాయి. తనింట్లోనే ఉంచుకుని వానికి చదువుకునే అవకాశం కల్పించారు. కాలం గడిచింది. ఆ స్కూల్లో ఉన్న 8 తరగతులను పూర్తి చేశాడు గిట్టిగాడు. పై చదువులు చదవాలనే అభిలాష ఉన్న వాడిని నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఒక మిత్రుడి సహాయంతో పట్నంలో వాడు చదువుకునే ఏర్పాట్లు చేయించారు పంతులు గారు. కానీ కొంతకాలం తర్వాత ఆ కుటుంబ స్థితి, కిట్టిగాడనే ఒకడు తమ ఇంట్లో ఉండేవాడన్న సంగతే మర్చిపోయారు. నువ్వా బాబు, నమ్మలేకుండా ఉన్నాను అంటూ అతన్ని సమీపించి, బాగున్నావా బాబు అని ఆప్యాయంగా అడిగింది అనసూయమ్మ. మీ చల్లటి ఆశీస్సులతోనే నేను ఇంతటి వాణ్ణయ్యాను, అంతా ఈ అమృతహస్తాల చలవ అంటూ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళగద్దుకున్నాడు రాధాకృష్ణ. కానీ పరంధామయ్యకు గతం గుర్తుకు రావడానికి కొంతసేపు పట్టినా అతన్ని పోల్చుకున్నారు. బాబు, నిన్ను ఇంతటి ఉన్నత స్థితిలో చూడడం, అందులోనూ నాకు పై అధికారిగా చూడడం నాకెంతో గర్వంగా ఉంది అని గంభీరంగానే అన్నారు. డిఈఓ రాధాకృష్ణ తన హోదా సంగతే మర్చిపోయాడు. పంతులు గారి పాదాలను తాకి నమస్కరించాడు. మాస్టారు, ఆనాడు మీరు నిండు హృదయంతో నా చదువు గురించి ప్రోత్సాహం చూపించి ఉండకపోతే నేను ఈ స్థితికి వచ్చి ఉండేవాడినే కాదు. నాకు తండ్రి ముఖం తెలియదు, తల్లి ఆదరణకు నేను నోచుకోలేదు, ఆత్మీయులు అసలేరు, కానీ నాకు విద్యాబుద్ధులు చెప్పించిన మీరే నాకు తల్లి, తండ్రి, అంతకు మించి దైవాలు అని అంటున్నంతలో అతని గొంతుక బొంగురుపోయింది. ఇన్ని భాషలు తనకు ముందే జరుగుతున్నా లక్ష్మికి అంతా ఏదో గజిబిజిగా ఉంది. ఆ స్థితిలో అనసూయమ్మ ఆమెను సమీపించి, లక్ష్మి, నీ చిన్నతనం అంటే నీ 3 ఏళ్ల ప్రాయం వరకు నువ్వు ఈ బాబు చేతుల్లోనే పెరిగావమ్మా, అందుకే ఇంతకాలం తర్వాత నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నాడు అని నవ్వుతూ అంది. లక్ష్మికి ఆ కిట్టిగాడిని గురించి గుర్తుండడంలో న్యాయం లేదు, ఎందుకంటే అప్పటి పసితనం అలాంటిది. తల్లి చెప్పిన తర్వాత లక్ష్మికి అతనికి అభిమానపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించింది. కానీ అతని కళ్ళకి ఆమె ఇంకా పసిపాపలాగానే కనిపించింది. చిన్నతనంలో లాలించి బుజ్జగించి జోగొట్టిన దృశ్యాలు అతని కళ్ళ ముందు మెదిలాయి. ఆ చిన్నతనంలో లాగి ఇప్పుడు ఆ బుగ్గలు ముద్దెట్టుకోవాలనిపించింది. కానీ అంత సాహసం చేయలేకపోయాడు. ఆ అనుభూతుల మధ్య అతని కళ్ళు నీళ్లు గుమ్మరించాయి. అవి ఆనంద బాష్పాలు. దురదృష్టం కొద్దీ నా తల్లికి నేను ఒక్కడనే పుట్టాను, నాకు తోబుట్టువులంటూ ఎవరూ లేరు. లక్ష్మిని చిన్నతనంలో లాలించినప్పుడు నాకొక చెల్లెలుంటే ఎలాగనిపించేదో అలాగే అనిపించేది. ఆ మమకారం నేనెప్పటికీ మరవలేను. లక్ష్మి, నేను నీకు పరాయి వాడిని అనిపించినా నువ్వు 100 ఏళ్ళు చల్లగా జీవించాలని నా మనసారా కోరుకుంటున్నాను అంటూ తన ఆందోళనను అదుపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు రాధాకృష్ణ. అతని ఆప్యాయత నిండిన ఆందోళనకు లక్ష్మి కూడా కొంతసేపు కలవరపాటు చెందింది. ఒరే కిట్టు, సంవత్సరాల తరబడి పెంచి పెద్ద చేసిన వాళ్లే ఈ రోజుల్లో నిమిషాల మీద మరిచిపోతున్నప్పుడు నువ్వెందుకురా ఇలా బాధపడుతున్నావు, కూర్చో. పరంధామయ్య పంతులు అతన్ని సముదాయించబోయి అన్నారు. తమ ఇంటి నుండి దూరమైన తర్వాత అతని జీవితం ఎలా గడిచిందో చెప్పమని అడిగింది అనసూయమ్మ. పట్నంలో తను హైస్కూలు చదువు ముగించిన తర్వాత కాలేజీలో ప్రవేశించడం కాస్త కష్టమే అనిపించింది. రాత్రిలలో కూలీ నాలీ చేసుకుని చదువు సాగించాడని, ఆ పిదప చాలామంది విద్యార్థులు తనకు సాయపడ్డారని, అందులోనూ మేరీ అనే అమ్మాయి చేసిన సాయం వల్ల తన చదువు సక్రమంగా సాగి పూర్తయి ఉద్యోగం కూడా లభించిందని, ఆ పరిచయమే ప్రేమగా మారి ఆమెను తను వివాహం చేసుకున్నానని చెప్పి ముగించాడు రాధాకృష్ణ. మరి నీతో పాటు అమ్మాయిని కూడా తీసుకురాలేకపోయావేమిటి అంది అనసూయమ్మ. మరో మతం అమ్మాయిని చేసుకున్నందుకు మీరు కోపడతారేమోనని నసిగాడతను.
ఇచ్చినాగన్న మతము కులము మనుషులు సృష్టించుకున్నవి కదరా. ఆత్మీయతకు మనసులు కారణమైనప్పుడు మరే అడ్డంకులు ఎదురవ్వడంలో న్యాయం లేదు, మంచి పనే చేశావు అని పరంధామయ్య అన్నారు. రాధాకృష్ణ తన సూట్ కేసు నుండి రెండు మంచి చీరలు తీసి ఒకటి అనసూయమ్మకు మరొకటి లక్ష్మికి అందించాడు. తర్వాత సరికొత్త గొడుగును పరంధామయ్య గారికిస్తూ, మాస్టారు, కష్టసుఖాల్లో ఒక మనిషిని ఆదుకోగలిగిన వారు ఆత్మీయులేనన్న సంగతి మీకు తెలుసు. గొడుగు ప్రభావం కూడా అలాంటిదే. ఎండకు వానకు శరీరానికి రక్షణ ఇవ్వగలిగేది ఇదే. మీకు దీని వాడకం ఎంత అవసరమో నాకు తెలుసు కాబట్టి తీసుకొచ్చాను. అలాగని ఎంతో కాలం నుంచి మీరు వాడుతున్న ఆ పాత గొడుగును గురించి నేను తప్పు పట్టడం లేదు. దీన్ని మీరు నా జ్ఞాపకార్థంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇది మీ చేతుల్లో ఉన్నంత వరకు మీకు నా జ్ఞాపకం ఉంటుంది కదా. అందుకని గొడుగుని రాధాకృష్ణని మార్చి మార్చి తీక్షణంగా చూశారు పంతులు గారు. చేతికిందిన వాడు తమకు ఎలాంటి ఆదరణ చూపలేకపోయినా ఏనాడో ఆదరణ చూపించినందుకు ఆప్యాయత కనబరుస్తున్న ఈ యువకుణ్ణి గురించి ఏమనుకోవాలి? ఇలాంటి మనుషులు కోటిలో ఒక్కడైనా కనపడ్డం అరుదేమో. కిట్టు, తెలివైన పని చేశావోయ్. కొడుకై పుట్టిన వాడు తల్లిదండ్రులకి గొడుగై జీవించాలని అంటారు, కానీ కొడుకున్నా నేను ఆ అదృష్టానికి నోచుకోలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ప్రజెంట్ అని గంభీరంగా నవ్వుకున్నారు. మరో మాట, లక్ష్మీ పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకండి. ఆ శుభకార్యాన్ని కళ్ళారా చూసే అదృష్టం మాకు కలగనివ్వండి. నేను నా భార్య వచ్చి ఆ శుభకార్యానికి మాకు చేతనైనంత చేయూతనిస్తాం అన్నాడు రాధాకృష్ణ. మేము మిమ్మల్ని పిలవమోయ్ అన్నారు పంతులు గారు. మాస్టారు అన్నాడు రాధాకృష్ణ, మీరే దగ్గరుండి జరిపించాల్సి ఉంటుంది అందుకని అని పరంధామయ్య నవ్వారు. అందరూ నవ్వుకున్నారు ఆయన చమత్కారానికి. మరో విషయం అంటూ కొన్ని డాక్యుమెంట్స్ని పంతులు గారి చేతికిస్తూ, మాస్టారు, మీ ఇల్లు తాకట్టులో ఉందని తెలిసింది. ఉడతాభక్తిగా మీ రుణం తీర్చుకునే ప్రయత్నంగా దాన్ని తాకట్టు నుండి విడిపించేశాను. మీకు చెప్పకుండా చేసినందుకు క్షమించండి, ఇదిగోండి అన్నాడు. పరంధామయ్య గారు ఆనందాశ్చర్యాలతో తబ్బిబ్బులయ్యారు. కిట్టు, ఎప్పుడో చిన్నతనంలో చేసిన సాయానికి ప్రత్యుపకారంగా నువ్వు ఈనాడు నా కుటుంబాన్ని ఆదుకుంటున్నావంటే అంటూ ఆ తర్వాత ఇంక ఏమి మాట్లాడలేకపోయారు ఆయన. ఇది ప్రత్యుపకారము ప్రతిఫలము కాదు మాస్టారు, గురుదక్షిణ అన్నారు రాధాకృష్ణ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.